కేబినెట్ మీటింగ్ లో అతి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నాం. రాష్ట్ర అభివృద్ధికి 6 పాలసీలు తీసుకొస్తున్నాం. ఈ 6 పబ్లిక్ పాలసీస్ కూడా ఒక గేమ్ చేంజర్ గా తయారవుతుంది. ఈ 6 లో మీరు చూస్తే ఒకటి ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 4.0, ఏపీ ఎంఎస్ఎంఈ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్ పాలసీ 4.0, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0, ఏపీ ఎలక్ట్రానిక్ పాలసీ 4.0, ఏపీ ఇండస్ట్రియల్ పార్క్ పాలసీ 4.0, ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ గ్రీన్ ఎనర్జీ పాలసీ 4.0. ఈ 6 పాలసీలు కూడా మీరు ఒకసారి చూస్తే ఇంకా కొన్ని పాలసీలు మేము తీసుకురావాల్సిన అవసరం ఉంది. అవి కూడా తొందరలో వస్తాయి. ఏదైతే టూరిజం పాలసీ, ఐటీ అండ్ ఆల్సో వర్చువల్ వర్కింగ్ ఇలాంటి పాలసీస్ కొన్ని ఉన్నాయి, అవి కూడా తీసుకొస్తాం. ఒకేసారి ఒక 6 పాలసీస్ తీసుకొచ్చాం. ఈ 6 పాలసీస్ కూడా చాలా ఎక్సర్సైజ్ చేశాం. మేము ఎన్నికల్లో ఒకటే చెప్పాం, 20 లక్షల ఉద్యోగాల కల్పన ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని మేము ఆ రోజు చెప్పాం, చాలా స్పష్టంగా చెప్పాం. 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే విధానానికి శ్రీకారం చుడుతున్నాం. అందుకే జాబ్ ఫస్ట్, ఏ పాలసీలో కూడా ఉద్యోగాలకు ప్రాధాన్యత ఇచ్చాం. ఇంత మునుపంతా ఎంత ఇన్వెస్ట్మెంట్ వచ్చింది అనేది అడిగేవాడు. ఇప్పుడు మేము చేసే పాలసీలో ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నారు అనే దానిపైన, ఉద్యోగాల కోసం, ఎక్కడికక్కడ ఉపాధి కోసం, ఎంప్లాయ్మెంట్ కోసం, చదువుకున్న పిల్లల భవిష్యత్తు కోసం ఈ కార్యక్రమాన్ని తీసుకొస్తున్నాం. అందులో కూడా ఈ పాలసీస్ అన్ని మీరు చూస్తే ఇప్పుడు తీసుకొచ్చే పాలసీలు, నెక్స్ట్ తీసుకురాబోయే పాలసీలు, ఆంధ్రప్రదేశ్ లో ఉండే యువత థింక్ గ్లోబలీ యాక్ట్ గ్లోబలీ అనే నినాదంతో ముందుకు పోబోతున్నారు. అంటే ఒకప్పుడు మనం అనేవాళ్ళం థింక్ గ్లోబలీ యాక్ట్ లోకలీ అని, ఇప్పుడు థింక్ గ్లోబలీ యాక్ట్ గ్లోబలీ. డిస్టెన్స్ ఈజ్ నాట్ ది క్రైటీరియా నౌ నాలెడ్జ్ ఎకానమీలో. మారుమూల గ్రామంలో కూర్చొని ప్రపంచానికి సర్వీసెస్ అందించి నాలెడ్జ్ ఎకానమీలో, తద్వారా ఉపాధి కల్పించడమే కాకుండా డబ్బులు సంపాదించే మార్గం వచ్చేసింది, ఏదర్ నేషనలీ ఆర్ గ్లోబలీ. అందుకే వన్ ఆంటర్ప్రెన్యూర్ ఫర్ వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్, దిస్ ఇస్ ది స్లోగన్. ఒక పక్కన జాబ్ క్రియేట్ చేయడం, జాబ్ ఫస్ట్, థింక్ గ్లోబలీ యాక్ట్ గ్లోబలీ, వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, మీరు ఉద్యోగాలు చేయడం కాదు, మీరు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి రావాలని. జాబ్ సీకర్ కాదు, జాబ్ ప్రొవైడర్గా ఉండాలని. ఫస్ట్ లో మీరు నిన్ను చూస్తే 25 సంవత్సరాల కంటే ముందు ఒక పబ్లిక్ పాలసీ, సో మెనీ పబ్లిక్ పాలసీ తీసుకొచ్చాం. అందులో ఒక ఎగ్జాంపుల్ ఒక పాలసీ, ఒక ఐటీ పాలసీ. ఆ ఐటీ పాలసీ వచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ పెట్టాం, నెంబర్ ఆఫ్ కంపెనీలు తీసుకొచ్చాం. దానికి సినానమస్ గా ఐటీని హైటెక్ సిటీ కట్టాం. అక్కడి నుంచి అన్స్టాపబుల్. నేను ఎవ్రీడే చెప్పేవాడిని, మీరు జాబ్ వర్క్ చేస్తున్నారు, అప్పట్లో వాళ్ళు అమెరికా నుంచి మెడికల్ ప్రిస్క్రిప్షన్ పంపిస్తే డే టైం పనిచేసే సాయంత్రానికి మనకు తెల్లవారుతుంది, మనం అవన్నీ టైప్ చేసి మళ్ళా వాళ్ళకి పంపిస్తే వాళ్ళు మళ్ళా ఆఫీస్కి వచ్చే లోపల ఇవన్నీ రెడీ అయ్యేటివి. ఆ రోజు నేను చెప్పింది ఏంటంటే, మీరు జాబ్ వర్క్ చేయడం కాదు, మీరు ప్రోడక్ట్స్ క్రియేట్ చేసే పరిస్థితి రావాలి. ఆ ప్రోడక్ట్స్ వచ్చిన తర్వాత నేను చెప్పేవాడిని, మీరు ఉద్యోగం చేయడం కాదు, మీరు ఉద్యోగాలు ఇవ్వాలి. అందుకే మీరు చూస్తే ఒక మైక్రోసాఫ్ట్ వస్తే మైక్రోసాఫ్ట్ అధినేత తెలుగువాడయ్యాడు. ఇలాంటివి కొన్ని 100ల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇండియన్స్ మొత్తం ప్రపంచం అంతా వెళ్లి ఆల్ ఐటీ కంపెనీస్ అంతా వీళ్లే చేసే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు చేసినటువంటి అడుగును మీరు చూసినప్పుడు ఇంకొక స్టెప్ ముందుకు పోతే
పబ్లిక్ గవర్నెన్స్ కార్పొరేట్ గవర్నెన్స్ లో ఇండియన్స్ డామినేట్ చేసే పరిస్థితికి వచ్చారు గ్లోబలీ. మీరు ఇచ్చిన మాట కాదు కదా, 25 ఎంపీలు గత 10 సంవత్సరాలుగా ఇదే పనే చేస్తున్నారు. మరి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం పక్కన పెడితే ప్రజలకు, ఆంధ్ర రాష్ట్రానికి ఈ ప్రజలకు ఇచ్చిన మాట మోడీ గారు ఏమటుకు నిలబెట్టుకున్నారో ఒకసారి లోకేష్ గారు ఆలోచన చేసుకోవాలి. మోడీ గారు ఇదే ఆంధ్ర రాష్ట్రంలో 10 సంవత్సరాల క్రితం తిరుపతిలో నిలబడి 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పింది మోడీ గారు. మరి మోడీ గారు ఆ మాట ఏమాత్రం నిలబెట్టు ప్రత్యేక హోదా వస్తే అసలు ఈ పాలసీలే అవసరం లేదండి. ఇండస్ట్రియల్ పాలసీలని ఇన్ని పాలసీలు చంద్రబాబు గారు ప్రవేశపెడుతున్నారే, ఈ పాలసీలు ఏవి అవసరం లేదు. ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు అవే పరిగెత్తుకుంటూ వస్తాయి. ప్రత్యేక హోదా ఇమ్మని చెప్తున్నది అందుకే. మోడీ గారు 10 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తామన్న మోడీ గారు ఇంతవరకు పట్టించుకోవడం లేదు. పక్క రాష్ట్రాలలో ప్రత్యేక హోదా వచ్చిన రాష్ట్రాలు ఉత్తరాఖండ్ అయితేనేమి, హిమాచల్ ప్రదేశ్ అయితేనేమి, వీటికి ఉత్తరాఖండ్ కైతే 2000 కొత్త పరిశ్రమలు వచ్చాయి. దాంతో 490% ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కలిగాయి. హిమాచల్ ప్రదేశ్ లో అయితే 10,000 కొత్త పరిశ్రమలు వచ్చాయి. ఇంత అభివృద్ధి జరుగుతుంది. మనకే గనక ప్రత్యేక హోదా వస్తే దాదాపు 1,000 కిలోమీటర్లుంది మన కోస్ట్, ఎన్ని పరిశ్రమలు రావాలి. ఆంధ్ర రాష్ట్రం నిజంగానే భారతదేశంలోనే ఇట్ విల్ బి ద బెస్ట్. కానీ ప్రత్యేక హోదా గురించి మోడీ గారు మాట్లాడడం లేదు. మీరు ఇచ్చిన మాట సరే, మరి మోడీ గారి ఇచ్చిన మాట గురించి మీరు అడగాల్సిన బాధ్యత మీకు లేదా లోకేష్ గారు? సమాధానం చెప్పాలి. అంతేకాదు, పోలవరం ప్రాజెక్ట్, అసలు పోలవరం ప్రాజెక్టు నాది గ్యారంటీ పూర్తి చేస్తానన్నాడు మోడీ గారు. మరి ఎందుకని పూర్తి చేయటం లేదు? ఆ ప్రభుత్వానికి ఇన్ని డబ్బులు ఇచ్చాం, ఈ ప్రభుత్వానికి ఇన్ని డబ్బులు ఇస్తున్నామని చెప్తున్నారు తప్ప అసలు ముఖ్యమంత్రులకు ఏం సంబంధం పోలవరానికి? పోలవరం ప్రాజెక్ట్ అన్నది కేంద్ర బాధ్యత, జాతీయ ప్రాజెక్ట్ గా కేంద్రం చేపట్టాల్సిన ప్రాజెక్ట్ అది. అలాంటప్పుడు మీ చేతుల మీద మీరు చేయండి, మా చేతుల్లో పెట్టండి. ఈ ముఖ్యమంత్రికి అంత ఇచ్చాం, ఆ ముఖ్యమంత్రికి అంత ఇచ్చాం, ఈ ముఖ్యమంత్రి ఇంత తిన్నాడు, ఆ ముఖ్యమంత్రి అంత తిన్నాడు అని బుడిదలు పోసిన పన్నీర్ అవుతుంది, తప్పితే ప్రాజెక్ట్ అయితే పూర్తి కావటం లేదు. పోనీ రాజధాని పూర్తి చేశాడా మోడీ గారు? ఏం చెప్పాడు మోడీ గారు? న్యూఢిల్లీ చేస్తానన్నాడు. అక్కడి నుంచి మట్టి తెచ్చి మన నోట్లో కొట్టిపోయాడు. అయిందా న్యూఢిల్లీ? మరి లోకేష్ గారు అడగాల్సిన అవసరం లేదా, మాట్లాడాల్సిన అవసరం లేదా? స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజ్ అన్నారు ఉత్తరాంధ్రకు, రాయలసీమకు. ఒక్క పైసా అయినా తీసుకొచ్చారా? లోకేష్ గారు సమాధానం చెప్పాలి. కడప స్టీల్ ఫ్యాక్టరీ, రాయలసీమ, కరువు ప్రాంతం, పోనీ అదైనా సాధించుకొచ్చారా? అది లేదు, ఏదీ లేదు. కనీసం వైజాగ్ స్టీల్ ఉన్న ఫ్యాక్టరీ, ఉన్న ప్రాజెక్టు, అది కూడా కాపాడుకునే పరిస్థితి లేదు. ఒక క్యాప్టివ్ మైన్ ఇస్తే ఏం పోతుందండి? ఎన్నిసార్లు అడుగుతారు వాళ్ళు? మొన్న 4,200 మందిని హఠాత్తుగా రాత్రికి రాత్రి ఉద్యోగాల నుంచి తీశారు. ఎక్కడికి పోవాలి వాళ్ళంతా? మేమెళ్ళి అక్కడ నిరాహార దీక్ష చేస్తామని బెదిరిస్తే కదా వాళ్ళకు మళ్ళీ ఉద్యోగాలు ఇచ్చింది. ఇదైనా సమాధానం చెప్పాలి లోకేష్ గారు. మీరు మాట నిలబెట్టుకున్నారు సరే, మీరు మద్దతు ఇస్తున్నారు సరే, మరి ఆంధ్ర రాష్ట్రానికి వాళ్ళు ఇచ్చిన మాటల కథ ఏమిటో లోకేష్ గారు కనుక్కొని మరీ చెప్పాలి. మీరు ఇచ్చిన మాటల కథ ఏమిటి లోకేష్ గారు అని మిమ్మల్ని కూడా ప్రశ్నిస్తున్నా. సూపర్ సిక్స్ మేము అమలు చేస్తామని కదా చెప్పి కదా అధికారంలోకి వచ్చారు. ఈ సూపర్ సిక్స్ లో ఇది మీ ఫ్యాంప్లెట్, జస్ట్ ఇన్ కేస్ మీరు ఏమైనా మర్చిపోయారేమో, దీన్ని పదే పదే మేము చూపిస్తుంటాం, మీరు చూడాలి. అన్నదాత సుఖీభవ, ప్రతి రైతుకు 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు, ఇంతవరకు ఇవ్వలేదు. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు, లేకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి అన్నారు. అవును, నిరుద్యోగ వృత్తి ఏమైంది చంద్రబాబు గారు అని అడుగుతున్నాం. ఇదే చంద్రబాబు గారు 2014లో కూడా 2,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి 10 లక్షల మందికి ఇస్తానని చెప్పారు. ఎంతమందికి ఇచ్చారు? ఒక్కరికి కూడా. అందుకే చెప్తున్నాం ఇది పాత బుక్కే, కొత్త టైటిల్ మాత్రమే అని. అందుకే చెప్తున్నాం ఇది పాత గిఫ్టే, బాక్స్ మాత్రమే కొత్తది. ఇదే నిరుద్యోగ వృత్తి చంద్రబాబు గారు 2014లో కూడా 2,000 ఇస్తామని చెప్పారు, ఇవ్వలేదు. ఇప్పుడు 3,000 ఇస్తామని చెప్తున్నారు, ఇది కూడా ఇవ్వరా అని అడుగుతున్నాం. అలాగే తల్లికి వందనం, ఎంత మంది బిడ్డలుంటే అంతమందికి 15,000 అన్నారు. ఒకరైతే ఒకరు, ఇద్దరైతే ఇద్దరు, ముగ్గురైతే ముగ్గురు, నలుగురైతే ఏకంగా 60,000 రూపాయలని ఊదరగొట్టారు చంద్రబాబు గారు ప్రతి ఎలక్షన్ మీటింగ్ లో. మరి ఏమైంది? మహాలక్ష్మి పథకం కింద నెలకు 1,500 రూపాయలు ప్రతి మహిళకి, అంటే 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వరకు ఉన్న మహిళలకి ఇస్తామని చెప్పారు. ఇది చాలా హెవీ బడ్జెట్ స్కీమ్. ఇది ఈ 1,500 ఇస్తారట నెలకి, మహాలక్ష్మిని చేసేస్తారట. ఇదే చెప్పారు చంద్రబాబు గారు ఎలక్షన్ లప్పుడు. మరి ఏమైంది? పోనీ అదైనా ఇస్తున్నారా? పోనీ ఉచితంగా సిలిండర్ ఇస్తామన్నారు, 3 సిలిండర్లు. దసరా అయిపోయింది, దీపావళి అంటున్నారు. ఇప్పుడు దీపావళి అయిపోయాక సంక్రాంతి అంటారేమో, దీనికైతే ఏమిటి? ఉచిత బస్సు ప్రయాణం కూడా, ఈ చిన్న పథకం కూడా అమలు చేయలేకున్నారు చంద్రబాబు గారు. ఎందుకు అని అడుగుతున్నాం. పక్క రాష్ట్రంలో తెలంగాణలో అయినా కర్ణాటకలో అయినా దీన్ని అమలు చేసి చూపిస్తున్నారు కదా, మరి చంద్రబాబు గారికి ఎందుకు వీలు కావటం లేదు? అసలు ఒక నాయకుడు అన్నాక, అధికారంలోకి వచ్చాక మాట నిలబెట్టుకోవాలి అన్న ఉద్దేశమే ఉంటే టపాటపా చేసే కార్యక్రమం చేయాలి కదా,
ఊరికే మాటలు చెప్పే కార్యక్రమం కాకుండా పక్క రాష్ట్రాల్లో అమలైతున్న పథకం కూడా ఇక్కడ అమలు కావడానికి ఇంతకాలం ఎందుకు పడుతుంది? రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, మాట ఇచ్చారు అంటే అసలు ప్రాణం పోయినా సరే మాట నిలబెట్టుకునే వాళ్ళు. ఉచిత విద్యుత్ ఇస్తానని మాట ఇచ్చారు, మొదటి సంతకంలోనే ఉచిత విద్యుత్ ఇచ్చారు, రుణమాఫీ కూడా చేశారు, విద్యుత్ బకాయిలు మాఫీ చేశారు. మళ్ళీ వస్తుందా అండి ఆ పాలన? మళ్ళీ వస్తారా అలాంటి నాయకులు? అందుకే చెప్తున్నా చంద్రబాబు గారు మళ్ళీ సూపర్ సిక్స్ మీరు చెప్పింది చాలా ఫ్రాంక్ గా మాట్లాడారు. లోకేష్ గారు ఫ్రాంక్లీ స్పీకింగ్ అన్నారు, దీని గురించి కూడా ఫ్రాంక్ గా మాట్లాడండి. ఎప్పుడు అమలు చేస్తారో చెప్పండి, ప్రజలు ఎదురు చూస్తున్నారు.